KCR గారు అవుతారు పథకాలు చేస్తున్నారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు డ్యాములు కట్టిస్తున్నారు దాంతో పాటు టెంపుల్స్ డెవలప్ అవుతున్నాయి 1000 రూపాయల ఫిక్షన్లు ఇస్తున్నారు కంపల్సరీ సీఎం గా KCR గారు అవుతారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు KCR గారే అవుతారు ఒకటిపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు మాదవరం కృష్ణారావు గారే గెలుస్తారు నాకు వాళ్ళు ఎవరో తెలియదండి మాకు చాలా వరకు ఏందంటే ఇక్కడ లోకల్ వైస్ గా వస్తే మాకు మా మాదవరం కృష్ణారావు గారు ఉన్నారు అందుబాటులో ఉంటారు ఈ రాత్రి గాని ఈ పగలు గాని మేము ఆయన దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లాలు ఏమన్నా డ్రైనేజ్ గాని వాటర్ సమస్య గాని ఇంకా ఇతర ఇంకా ఏ పనులు ఉన్నా కూడా మేము ఎప్పుడు వెళ్ళాం మాకు బాగా స్పందించి మాకు నేను మీ వెనకాల ఉన్నాను అని మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు మాదవరం కృష్ణారావు గారు నిన్నే వస్తారని కూడా కన్ఫర్మ్ మా అందరి ఇప్పుడు రైతులకు కానీ అందరికీ అన్ని రకాలుగా 24 అవర్స్ కరెంటు కానీ 24 అవర్స్ వాటర్ కానీ రైతులకు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కానీ ఉచితంగా పెట్టుబడి దానికి కానీ ప్రతి వాళ్ళను ఆదుకుంటున్నాడు KCR గారు కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రావాలమ్మా తెలంగాణ రావాలి మా KCR గొల్లగూడ ఇచ్చాను మేము యాదవ్స్ గొల్లగూడ వచ్చినాయి గొల్లగూడ ఇచ్చాడు మాది మీద టీఆర్ఎస్ఏ రావాలి కాంగ్రెస్ మాత్రం రాకూడదు మాకు మాత్రం మాది రావాలి చాలా బాగా చేసాడు పర్వాలేదు మాకైతే మళ్ళీ ఆయనే ఉండాలి కంపల్సరీ ఆయనే ఉండాలి మాకు నేను ఇక్కడ 2001 లక్షణం ఇడికి ఎక్కువడపల్లి వచ్చినప్పుడు ఏం లేకుండే ఇప్పుడు ఇట్లా అయిపోయింది చాలా ఆయన రాలే కంపల్సరీ ఆయన రాలే తెలంగాణనే అవుతుంది మంచినే చేసాడు మాకు కృష్ణారావే వస్తాడే అనిపిస్తుంది ఇంకేది మా టీఆర్ఎస్ చూస్తున్నా కాబట్టి అంతే ఒకటి రెండు లేవుగా చాలా ఉన్నాయి చెప్పనీకి నాకు అన్నీ తెలియదు ఇక చాలా ఉన్నాయి లేము టీఆర్ఎస్ ఉంటుంది మొత్తానికి అయితే నేను KCR అవుతాను అనుకుంటున్నాను బాగా చేస్తున్నాను కదా మేడం KCR పాలన అన్నీ బాగానే ఉన్నాయి మేడం భగీరథ కానీ పింఛన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటికైతే KCR పాలిస్తుంది ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినది లేదు కదా 70 సంవత్సరాల నుంచి ఈయన 4 ఏళ్ళు అయినా బాగానే చేస్తున్నాడు ఇప్పటిదాకా ఆ వల్ల వేస్ట్ మేడం మహాకూటమి ఏముండదు మహాకూటమి అంత అంటారు కానీ వాళ్ళు ఇప్పటివరకు సీట్లు పంచుకునే సరే ఇంకా లేదు ఇంకా ఇప్పుడు సీఎం ఎక్కడైతారు వాళ్ళకే తెలుస్తుంది ఎవరు సీఎం కావాలా ఎవరనేది కంపల్సరీ KCR అవుతాడు మేడం రంకృష్ణారావు వస్తారు తెలంగాణలో KCR వస్తారు KCR గారు వచ్చిన కాడ నుంచి అన్ని అభివృద్ధులు బాగానే ఉన్నాయి అంతా బాగానే చేస్తున్నారు కాకపోతే ఈ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు తగ్గిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది కస్టమర్లు కూడా మేము అడిగి మేము రేట్లు వేస్తున్నందుకు కూడా వాళ్ళు కూడా అంగీకరించట్లేదు దానివల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అతను వచ్చిన మళ్ళీ అతనే వస్తాడు వచ్చినా కూడా మాకు మాలాంటి డ్రైవర్లకి మంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చాలానే బాగా చేశాడు కలర్ లక్ష్యం పెట్టాడు సాది ముబారక్ పెట్టాడు ఆటో రోడ్ ట్యాక్సీ కూడా బాగానే ఇచ్చేశాడు అందరూ బాగానే ఉన్నారు నాలుగేళ్ల పరిపాలన రైతులు కూడా బాగానే ఇచ్చేస్తారు ఈసారి మాత్రం ఆయన వచ్చేది అతనే కానీ మాకు మాత్రం ఇది ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాం డ్రైవర్గా మేడం మాధవన్ నుంచి కృష్ణ గారు వస్తారు కన్ఫామ్ మాధవన్ కృష్ణ నుంచి కన్ఫామ్ అని వస్తారు ఎందుకంటే వాళ్ళు చాలామందికి హెల్ప్ చేశారండి చాలా మంది చేసినా కాబట్టి మాకు ఎంత మంచి డ్రైవర్లకు ఎంత మంది చేసిండో ఈ ఆటో రూట్లో ఈ ఫీల్డ్లో మాకు ఎంత మంది చేసినా మాకు తెలుసు ఇంతకుముందు ఆ లేడీస్ అంటే మాకు ఇప్పుడు మాకు హెల్ప్ చేసింది లేదు మమ్మ కూడా వచ్చి మాట్లాడమే లేదు కృష్ణ గారు వచ్చిండు మమ్మ కూడా ఆటో అసోసియేషన్ దగ్గర వచ్చి మాట్లాడి చేసిండు అన్ని చేసిండు ఇప్పుదాకా మాకు ఆ లేడీస్ మాత్రం హెల్ప్ చేయలే కృష్ణారావు గారు మాత్రం చాలా మాకు హెల్ప్ చేశారు ఆయనకు మాత్రం మేము చాలా ఫిజా ఉన్నాం మేడం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి